హలో, హాయ్ రా నాన్న. నేను రమి అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. మనం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 7వ తారీఖు ఈ నెల సండే రోజు జరిగినటువంటి ఎస్ఐఆర్ పోలీస్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇండియన్ హిస్టరీ 16-17 ప్రశ్నలు అడిగారు. ఈ 17 ప్రశ్నలకు సంబంధించి కొన్ని ప్రశ్నల వివరణ ప్రీవియస్లో నేను మీకు ఇచ్చాను మన యూట్యూబ్ ఛానల్లో. మరికొన్ని ప్రశ్నలను ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. దీనివల్ల ఏబిపిఎస్సి రాసేవాళ్ళు, టీఎస్పీఎస్సీలో అనేక పరీక్షలు రాసేవాళ్ళు, ఇండియా లెవెల్ పరీక్షలు రాసేవాళ్ళు ఎవరికైనా ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ కనుక ఇండియన్ హిస్టరీ క్వశ్చన్లు ఎస్ఐఆర్ పోలీస్ ప్రిలిమ్స్లో చితగ్గొట్టేశాడు. మామూలుగా ఇవ్వలే, ఒక డెప్త్తో ఉన్నోళ్ళే ఆన్సర్ చేయగలరు. ఎస్ఐఆర్ పోలీసు ఇప్పుడని కాదు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 15 ఏళ్ల సంధి జరిగిన ఎస్ఐఆర్ పోలీస్ ఎగ్జామ్స్లో కూడా వరుస వెంబడి టఫ్గా ఇవ్వడం అనేది మొదలేశాడు. అందువల్ల ఈరోజు నేను మీకు ఇంకో ప్రశ్న, ఇండియన్ హిస్టరీలో అడిగిన ప్రశ్నను ఓదాని నేను మీకు పరిచయం చేస్తాను. ఇంకొక ప్రశ్నను, కొన్ని ప్రశ్నలు ఏమో ప్రీవియస్ వీడియోలో పెట్టాను, చూడండి. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ఏబిపిఎస్సి టీఎస్పీఎస్సీని కాదు, ఇండియన్ హిస్టరీ చదివే అందరికీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్లు అడిగిన తీరు చూస్తే ఆశ్చర్యమేస్తుంది మనకి. అందులో భాగంగా 1527 కాన్వా యుద్ధంలో బాబర్కు వ్యతిరేకంగా రాజపుత్ సమాఖ్యను ఏర్పాటు చేయడంలో ఏ ఆఫ్ఘన్ నాయకుడు ముఖ్య పాత్ర వహించాడు? నేమ్ ఆఫ్ ద ఆఫ్ఘన్ హూ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఫార్మింగ్ రాజపుత్ కాన్ఫెడరెన్సీ అగైనెస్ట్ బాబర్ ఎట్ ద బ్యాటిల్ ఆఫ్ కాన్వా 1527. ఎట్ ది బ్యాటిల్ ఆఫ్ కాన్వా 1527, కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, 1527కి సంబంధించి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, 1526 మొదటి పానిపట్ యుద్ధం జరిగింది, బాబర్ భారతదేశంలో మొఘలాయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు, నో డౌట్, మనందరికీ తెలిసిన విషయమే. ఆయన బేసికల్లీ ఆఫ్ఘనిస్తాన్లోని ఫర్ఘానా ప్రాంతానికి చెందినవాడు, ఫర్ఘానా రాజధాని ఆండిజాన్. అనేక మలుపులు బాబర్ జీవితంలో తిరిగాయి, చివరికి వచ్చి ఇండియా మీద పడ్డాడు. ఆ టైంలో లోడీల్లో చివరి లోడి ఇబ్రహీం లోడి అనే అసమర్థుడు పరిపాలిస్తూ ఉండడం, ఇతని కజిన్ అయిన దౌలత్ ఖాన్ లోడి పంజాబ్కి గవర్నర్గా ఉండడం, దౌలత్ ఖాన్ లోడి ఇతన్ని పిలవడం, అప్పుడు బాబర్ దౌలత్ ఖాన్ లోడి సహకారంతో భారతదేశంలోకి రావడం, ఇబ్రహీం లోడిని ఓడించడం, మొఘలాయ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిపోయాయి. ఆ రోజుల్లో రాజపుత్రులు ఉండే, ఢిల్లీ సుల్తానుల పీరియడ్ నుంచి కూడా రాజపుత్రులు ఉన్నారు, మొఘలాయల పీరియడ్ కూడా రాజపుత్రులు కొనసాగుతున్నారు. ఆనాడు రాజపుత్రులలో మేవాడ్ లేదా చిత్తోడ్ రాజ్యం చాలా బలమైంది, మేవాడ్ లేదా చిత్తోడ్ రాజస్థాన్. ఇక్కడ సిసోడియా వంశం అని ఒక వంశం పరిపాలిస్తూ ఉండేది, సిసోడియా వంశం. ఆ వంశానికి చెందిన రాణా సంగ్రామ్ సింగ్ పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనని షార్ట్కట్లో రాణా సంఘ అని పిలిచేవాళ్ళు. ఈ రాణా సంఘ ఎవరో మీకు తెలుసా చిన్ను? ఈ రాణా సంఘ మీరాబాయి వాళ్ళ సొంత మామ. రాణా సంఘ కొడుకునే రతన్ సింగ్నే మీరాబాయి పెళ్లి చేసుకుంది. భక్తిమత ఉద్యమంలో పేరు మోసిన సాధు పుంగవి ఎవరు అని ఒకసారి అడగడం జరిగింది. మీరాబాయి ఫ్రమ్ రాజస్థాన్, మేవాళ్ళ చిత్తోడ్. కాబట్టి ఈ రాణా సంఘ ఒక మొత్తం రాజపుత్ దళాన్ని తయారు చేసి ఇబ్రహీం లోడి ఓడిపోయాడు. కాబట్టి బాబర్ మరింత లోతుగా ఇండియాలో రావడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అతను ఎలాగైనా ఎదుర్కోవాలని రాణా సంగ్రామ్ సింగ్ ఓ పెద్ద దళాన్ని ఏర్పాటు చేసి బాబర్తో పోరాడి దురదృష్టవశాత్తు ఓడిపోయాడు. అయితే ఇతను ఎగ్జాంపుల్ ఏమడిగాడంటే, బాబర్ కాన్వా యుద్ధంలో అతని యొక్క సైనిక లీడర్స్, ఆర్మీ జనరల్స్ మరియు ఆ సైన్యంలో వివిధ తరగతుల నాయకులు ఓ పక్క, రాణా సంఘానికి చెందిన వాళ్ళు మరో పక్క, ఇలా ఒక లిస్ట్ ఉంది మనకి. ఎగ్జామ్లో ఏమడిగాడంటే, రాణా సంఘ తరపున మొత్తాన్ని ఒక దళాన్ని తయారు చేసినటువంటి రాజపుత్ సమాఖ్యను ఏర్పాటు చేసిన ఆఫ్ఘన్ లీడర్ ఎవరని అడిగాడు. మొత్తం 10 మంది 15 మంది ఉన్నారు, బాబర్ తరఫున 10-15 మంది ఉన్నారు. వీళ్ళెవరు అంటే లీడర్స్, ఆర్మీ లీడర్స్, ఆర్మీ జనరల్స్ ఫ్రమ్ టూ సైడ్స్. దట్స్ వై మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అతను ఎవరు అని అడిగాడు. రాజపుత్ సమాఖ్యను బాబర్కు వ్యతిరేకంగా కాన్వా యుద్ధంలో రాణా సంఘాకి మద్దతుగా రాజపుత్ సమాఖ్యను ఏర్పాటు చేసి బాబర్ మీద పోరాడిన ఆఫ్ఘన్ నాయకుడు ఎవరు? అయితే మనకి ఇక్కడ ఆన్సర్స్లో ఒకసారి చూడండి, కల్బీకి చెందిన ఆలం ఖాన్, మేవాటికి చెందిన హాసన్ ఖాన్, బైనాకు చెందిన నిజాం ఖాన్, గ్వాలియర్కు చెందిన తాతర్ ఖాన్ సారంగ్ ఖాన్. అసలు మామూలు పేర్లు కాదు ఇవి. మీకు ఆల్రెడీ ఇప్పటికే కీ వచ్చి ఉంటుంది నాకు తెలిసి, ఇప్పటికే మీరు చూశారు. కానీ ఎక్స్ప్లెనేషన్ మన వీడియో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. అందువల్ల కాబట్టి కల్బీకి చెందిన ఆలం ఖాన్, మేవాటికి చెందిన హాసన్ ఖాన్, బైనాకు చెందిన నిజాం ఖాన్, గ్వాలియర్కు చెందిన తాతర్ ఖాన్ సారంగ్ ఖాన్. ఎస్, మనకి ఇక్కడ ఇప్పుడు చూడండి, కమాండర్స్ అండ్ లీడర్స్ హూ పార్టిసిపేటెడ్ ఇన్ కాన్వా వార్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1527. బాబర్ తరపున బాబరు, అతని కొడుకు హుమాయును, ఇంకా వాళ్ళ సేనానుల్లో ఉస్తాద్ అలీ కులీ,
ముస్తఫా రూమి, చిన్న తైమూర్ ఖాన్, మీర్ ముహిబ్ అలీ ఖలీఫా, మహమ్మద్ అబ్దుల్ అజీజ్, మీర్ మహమ్మద్ అలీ ఖాన్, ఖుస్రూ షా, ఖాసిం హుసేన్, జమాన్ అస్కరీ, జమాన్ అండ్ అస్కరీ, అండ్ ఆల్సో హిందాల్, సయ్యద్ మెహిదీ, అసద్ మాలిక్ హాస్ట్, రాజాలీ ఖాన్. ఇంతమంది కమాండర్స్ బాబర్ తరపున యుద్ధంలో పాల్గొన్నారు, ఖాన్వా యుద్ధంలో. ఇందులో హుమాయూన్ బాబర్ కొడుకు, అస్కరీ బాబర్ కొడుకు, హిందాల్ బాబర్ కొడుకు. బాబర్కి నలుగురు భార్యలు అన్నట్టు. ఈ హిందాల్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, హిందుస్థాన్ మీద బాబర్ దండయాత్ర చేసి వస్తున్నప్పుడు ఆ సమయంలో దారిలో తన భార్యకు ప్రసవం జరిగితే అప్పుడు పుట్టిన అబ్బాయి కనుక హిందాల్ అని పేరు పెట్టాడు బాబర్ ఒక కొడుకి. కాబట్టి వీళ్ళ బ్యాచ్ ఇది. మరి రాణా సంఘ తరపున ఎవరున్నారు? రాణా సంఘ, పృథ్వీరాజ్ కచువా, మాల్దేవ్ రాఠోర్, ఉదయ్ సింగ్ ఆఫ్ వాగడ్, రాయ్మల్ రాథోర్, మేదిని రాయ్, హాసన్ ఖాన్ మెవాటి, రతన్ సింగ్ ఆఫ్ మెటా, మాణిక్ చంద్ చౌహాన్, చంద్రబాన్ చౌహాన్, రతన్ సింగ్, చదావత్, రాజా రాణా అజ జల, రావు రామ్దాస్, గోకుల్దాస్ పర్మార్ అండ్ సిల్హాడి. వీళ్ళెవరి తరపున? రాణా సంఘ తరపున. ఇంతమందిలో అతను అడిగింది చూడండి, ఇంతమందిలో కల్బీకి చెందిన అలం ఖాన్, మేవాడ్కు చెందిన హసన్ ఖాన్, బైనాకు చెందిన నిజాం ఖాన్, గ్వాలియర్కు చెందిన తాతర్ ఖాన్ సారంగ్ ఖాన్. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చి మేవాటికి చెందిన హాసన్ ఖాన్ అనేది ఇంతమంది లిస్టులో ఉంది. రాణా సంఘ అండ్ పృథ్వీరాజ్ కచువా, మాల్దేవ్ రాథోర్, ఉదయ్ సింగ్ ఆఫ్ వాగడ్, రాయమల్ ఆఫ్ రాథోర్, మేదిని రాయ్, గ్వాలియర్ మేదిని రాయ్, హాసన్ ఖాన్ మెవాటి, రతన్ సింగ్ ఆఫ్ మెటా, మాణిక్ చంద్ చౌహాన్, చంద్రబాన్ చౌహాన్, రతన్ సింగ్, చౌదావత్, రాజా రాణా అజయ్ జల్లా, రాయ్ రామ్దాస్, గోకుల్దాస్ పర్మార్, సిల్హాడి. వీళ్ళల్లో హాసన్ ఖాన్ మెవాటి అనే అతని గురించి ఇంతమందిలో అతను అడిగాడు చూడండి. కల్బీకి చెందిన అలం ఖాన్, మెవాటికి చెందిన హాసన్ ఖాన్. కాబట్టి ఆన్సర్ ఈజ్ మెవాటికి చెందిన హాసన్ ఖాన్. అంటే చూడండి, బాబర్ తరపున ఉన్నవాళ్ళు ఏది మన రాణా సంఘ తరపున ఉన్నవాళ్ళని అంచనా వేసి ఇతను ఏమడిగాడంటే అందులో పాల్గొన్న ఆఫ్ఘన్ కమాండర్ ఎవరని అడిగాడు. అందువల్ల ఒక లిస్ట్ అంతా చదివాను నేను మీకు. బాబర్ తరపున ఉన్న లిస్ట్ చదివినాను, సంఘ తరపున ఉన్న లిస్ట్ చదివాను. సంఘ తరపున ఉన్న లిస్టులో 10-15 మందిలో మధ్యలో ఉంది ఇతని పేరు మేవాటి హాసన్ ఖాన్ అండి. చూడండి ఎంత డెప్త్ క్వశ్చన్. అసలు ఢిల్లీ సుల్తాన్ల పీరియడ్ నుంచి కూడా మేవాడ్ లేదా చిత్తోడ్ అనేది ఢిల్లీ సుల్తాన్లు కూడా లొంగల. అలావుద్దీన్ ఖిల్జీ కూడా రాణి పద్మినిని అద్దంలో వెనగ్గా చూసి రాణి పద్మినిని పెళ్లి చేసుకోవాలని, అలావుద్దీన్ ఖిల్జీ తన కొడుకైన కిజీర్ ఖాన్ను ఏ విధంగానైనా సరే రాణి పద్మినిని తీసుకురమ్మని ఇది చిత్తోడ్ లేదా మేవాడికి పంపగా, రాణి పద్మిని దొరకకుండా యుద్ధం చేసి కిజీర్ ఖాన్తో, అలావుద్దీన్ ఖిల్జీ కొడుకుతో యుద్ధం చేసి చివరికి ఆవిడ జోహార్ పద్ధతిలో అగ్నికి ఆహుతి అయిపోయింది కానీ దొరకలే. అప్పుడు కిజీర్ ఖాన్ అనేవాడు అలావుద్దీన్ ఖిల్జీ కొడుకు రాణి పద్మిని చిత్తరువుని వేయించి ఆ చిత్రభూని చేసి తన తండ్రికి ఇచ్చి, డాడీ ఇంతకన్నా నేనేం చెప్పలేను, ఇది పరిస్థితి హిందుస్థాన్లో అని చెప్పాడట. అలావుద్దీన్ ఖిల్జీ చివరికి మనసు మార్చుకుని ఆ చిత్తోడికి తన కొడుకు పేరైన కిజీర్ ఖాన్ పేరిట ఏది ఖిజీరాబాద్ అని పేరు పెట్టాడు చిత్తోడికి అలావుద్దీన్ ఖిల్జీ. అప్పటి నుంచి మేవాడ్ లేదా చిత్తోడ్ ఢిల్లీ సుల్తాన్లను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషించింది. అలానే ఇక్కడికి వచ్చేటప్పటికి బాబర్ని ఎదుర్కోవడంలో రాణా సంఘ కీలక పాత్ర పోషించాడు. ఫ్రమ్ మేవాడ్ రాజధాని చిత్తోడ్ లేదా చిత్తోడ్ రాజధాని మేవాడ్. అక్బర్ కాలంలో రాణా ప్రతాప్ కూడా మేవాడ్కి చెందిన అతనే. ఆయన కూడా అక్బర్ని ముప్పతిప్పలు పెట్టాడు. చివరికి జహంగీర్ కాలంలో మేవాడ్ లేదా చిత్తోడ్ లొంగింది కానీ మొగలాయిలకి అక్బరోళ్ళ కాల ఎంతో పోరాడాడు అక్బర్. హల్దిఘాట్ యుద్ధమని అదని ఇదని చేశాడు కానీ సంధితో ముగిసింది తప్ప ఆయన మాత్రం లొంగలేదు రాణా సంఘ. ఒక దశలో రాణి పద్మిని, మరో దశలో అదే ప్లేస్లో రాణా సంఘ, ఇంకో దశలో అదే ప్లేస్లో రాణా ప్రతాప్. ప్రతి దశలోనూ వీరోచిత పోరాటాలు చేశారు తమ యొక్క ఆత్మగౌరవాన్ని, రాజ్యాన్ని కాపాడుకోవడానికి. ఎస్, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఇలాంటి మరో క్వశ్చన్ శివాజీకి సంబంధించి ఉంది. దీని గురించి మళ్ళీ నేను మీకు మరొక క్వశ్చన్లో వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు ఈ క్వశ్చన్తో జాగ్రత్తగా మీరు ఉండండి. ఓకే రైట్, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని.